కనిగిరిలో పోలీస్ క్వార్టర్స్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కనిగిరి సిఐకే వెంకటేశ్వరరావు, ఎస్ఐ జి శివనారాయణ మరియు ప్రజా సంఘాల నాయకులు చేపట్టారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో పోలీస్ క్వార్టర్స్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐకే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గత 30 సంవత్సరాలుగా పాత భవన శిథిలాలు, చిన్నపాటి అడవిని తలపిస్తూ నిత్యం క్రిమికీటకాలు చుట్టూ చేరుతూ పాములు సంచరిస్తున్నాయని, పరిసరాలను శుభ్రం చేసి మొత్తం పూల మొక్కలు నాటి సుందరవనం చేయనున్నట్లు తెలిపారు. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మరియు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ, 30 సంవత్సరాలుగా ఏ అధికారి చేపట్టని పనిని సిఐ ఎస్ఐ వారి సిబ్బంది చేపట్టడం అభినందనీయం అన్నారు. సంవత్సరాల నుంచి వెనగిరి నడిబట్టులో ఉన్న పోలీస్ క్వార్టర్స్ శిథిలమైపోయి పాత భవనాల శిథిలాల మధ్యలో ఒక చిన్న చిట్టడవిలాగా తయారైంది. చుట్టుపక్కల ప్రాంతాల వారికి పాములు, తేళ్ళు అవన్నీ ఇళ్ళలేకొచ్చి చాలా ఇబ్బందులు పాలవుతున్న సమయంలో ఇక్కడి ప్రజలు ఎస్ఐ గారిని సిఐ గారిని కలిసి ఈ ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది. తర్వాత వెంటనే వారు స్పందించి స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద పోలీస్ శాఖ వారందరూ దీనికి శ్రమదానం చేస్తూ పట్టణ ప్రజలు, పెద్దలు సహకారంతో ఇది సర్వాంగ సుందరమైన ఒక పార్క్ లాగా తయారు చేయాలని నిర్ణయించారు. అతి త్వరలో అది కూడా కార్యరూపం దాలుస్తుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీస్ శాఖ వారందరికీ ప్రజలందరూ అభినందనలు తెలుపుతున్నారు. ఈరోజు స్వచ్ఛ భారత్లో భాగంగా కనిగిరి పోలీస్ క్వార్టర్స్లో చాలా ఏళ్లుగా పేరుకుపోయిన చెత్తనందరినీ తొలగించడానికి శ్రీకారం చుట్టాం. యాక్చువల్గా నిన్న ప్రారంభించాం. ఈరోజు అందరినీ భాగస్వామ్యం చేసుకొని మా పోలీస్ ఫ్యామిలీస్ని, చుట్టుపక్కల ఉన్న వారిని కూడా చేసుకొని ఈరోజు స్టార్ట్ చేసాం. వాస్తవంగా ఇది ఎప్పటి నుంచో దాదాపు ఒక 20-30 సంవత్సరాలుగా ఈ రాళ్ళన్నీ పాత బిల్డింగ్స్కి సంబంధించిన పునాది రాళ్ళు లాగా ఉన్నాయి. వాటన్నిటిని వేయటం, వాటిని ఎవరు పట్టించుకోకపోవడం, దాని మీద జంగిల్ పాము అవటం, ఈ చుట్టుపక్కల వాళ్ళకి పాములు డెవలప్ అయ్యి చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది చాలాసార్లు నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్లే కాకుండా మా ఫ్యామిలీస్ కూడా ఎలా ఉండాలి అనే పరిస్థితి కష్టంగా ఉందని చెప్పి చెప్తే, దాన్ని ఒకసారి పరిశీలించి అవన్నీ తీయించడానికి, తర్వాత గ్రావెల్ ఫిల్ చేసి దీని ఒక గార్డెన్ లాగా తయారు చేద్దామని నిర్ణయించాం. ఇది ఎస్పీ గారి అనుమతితో ఈ కార్యక్రమానికి చేపట్టాం. అలాగే అందులో భాగంగా ఈరోజు మొత్తం మా సిబ్బంది, మా ఫ్యామిలీస్, చుట్టుపక్కల వారు అందరూ కూడా కలిసి కలవ చేసి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక 1 వారం రోజులు టైం పడుతుంది. ఈ 1 వారం రోజుల్లో ఈ మొత్తం కంప్లీట్గా ఫిక్స్ చేయటం, అలాగే వీళ్ళ గ్రావెల్ ఫిల్ చేయించడం, దాన్ని ఇబ్బంది లేకుండా, ఫ్యామిలీస్కి ఇబ్బంది లేకుండా, చుట్టుపక్కల వారికి ఇబ్బంది లేకుండా చేయడానికి శ్రీకారం చుట్టాం. దీనికి పబ్లిక్ సపోర్ట్ కూడా బాగా ఇచ్చారు. అందరూ వచ్చి కలవ చేయాల్సినారు. సుబ్రహ్మణ్యం గారు దీనికి సంబంధించిన మొక్కలు అవి ఇస్తామన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యే గారు వారి మనిషి ద్వారా జేసీబీ పంపించడం జరిగింది. ఆ జేసీబీతో మొత్తం రేపు క్లీన్ చేసి వితిన్ 1 వీక్ ఈ పోలీస్ క్వార్టర్స్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.